ఇంతకీ ఎప్పుడు చెప్తున్నావు? ఏం చెప్పడమరా, క్యాబ్ ఎక్కి ఇంటి దాకా వెనకాలే వెళ్తాను, కనీసం నోటీస్ కూడా చేయదు. డబ్బులు లేవు, తెల్లారు లేస్తే చాలు డబ్బులు అడుగుతూనే ఉంటారు. ఒక సర్వేలో ఒకటి చదివాను తెలుసా నేను. ఏంటది? సగటు మగవాడు రోజుకి 2000 పదాలు మాట్లాడితే ఆడవాళ్ళు ఒక రోజుకి 4000 పదాలు మాట్లాడతారంట. అంత మాట్లాడితే గానీ మీకు అర్థం కాదు. ఎవరికి అర్థం కాదో ఇప్పుడే తెలుస్తాను మేడం. పక్కింటి ఆంటీతో నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, మా మగాళ్ళని చూస్తే ఆడోళ్ళు ఆడోళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటావు. అదే ఆంటీతో గోడ దగ్గర నేను మాట్లాడుతున్నాను అనుకో. చూసారా, అర్థం చేసుకోలేదు? మేము కూడా ఆంటీతో కాకుండా అంకుల్ తో మాట్లాడితే మీరు అర్థం చేసుకుంటారా? ఇది తూచి ఇది లేదు. చూసారండి, వీడు ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు. మా బంగారు కొండ నాన్న, ఒకటి అడుగుతాను చెప్పు. అమ్మ నేను దెబ్బలాడుకున్నావు అనుకో, నువ్వు అమ్మ పక్కన నిలబడతావా నా పక్కన నిలబడతావా? అది ఈ రోజు నాకు బోనస్ పడుతుంది. ఎక్స్ట్రాలు కూడా చేయమన్నారా? మిమ్మల్ని తీసుకుని ఎక్కడే దేకలేకపోతున్నాను, అక్కడ కూడా నా మళ్ళీ నేను బోనస్ అంటే జీతం పడుతుంది కదా అకౌంట్ లోని, అక్కడ బోనస్ చేస్తారని చెప్తున్నాను అన్నమాట నేను. పడిందని చెప్పలేదు, పడుతుంది అని చెప్పాను నేను. నేను చేసే లోపు వాళ్ళు వేస్తారులే, నడవండి. ఇక్కడ ఆడవాళ్ళండి బాబు, బోనస్ అనే లోపు మైనస్ అంటారు, మైనస్ అంటారు. సరే పద వెళ్దాం పద. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ ఈ షాపింగ్ కాంప్లెక్స్ మందే జబర్దస్త్ బ్రదర్స్. సార్ నమస్తే సార్. షాపింగ్ కోసం వచ్చాము. మన షాప్ లో ఏముంటాయండి? పంచులు తప్ప అన్ని ఉంటాయండి. కట్టుకుని పంచులు తప్ప అన్ని ఉంటాయన్నాను. కానీ ఎవరు జనాలు ఎవరు కనబట్టలేదు షాప్. అలా అంటారు ఏంటండి, మొన్నటికి మొన్న ఇంద్రజ గారు వచ్చి 2 రోజులు షాపింగ్ చేసి ఏమన్నారో తెలుసా? ఏం బాగాలేదన్నా. సర్లే కానీ షాపింగ్ వెళ్ళాలి మనం. రండి మేడం గారు చూపించండి. ఏమే, వీడిని నేను స్కూల్ కి దిగబెట్టి వస్తాను, ఈ లోపు నువ్వు తొందరగా షాపింగ్ చేసేయాలి. తొందరగా అంటారు ఏంటండి, ఆడలు కొంచెం టైం ఇవ్వాలి, చేసుకున్నాం అండి. స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు కొద్దిగా లేట్ అయిపోయినట్టుంది. ఏమండి ఓయ్, ఏంటో నేను ఏదో మాట పరుచుకున్నాను, కొంచెం టైం ఇవ్వాలని. ఎంతసేపు చేస్తుంటే ఆవిడ? మీరే అన్నారు కదా కొద్దిగా నిదానంగా చేయాలని. అదే అన్న, నేను ఏదో మాట వరుసగా అన్నాను. ఆవిడకేమో డిజైన్ నచ్చితే కలర్ నచ్చట్లేదు, కలర్ నచ్చితే డిజైన్ నచ్చట్లేదు, రెండు నచ్చితే రేట్ నచ్చట్లేదు, రేట్ తగ్గింది నేను అంతగా చీప్ గా కనిపిస్తున్నాను అంటుంది. ఎలాగెలాగైతే అల్లుడు మావి గారు ఏంటి ఇలా వచ్చారు? అంటే మీరు షాపింగ్ వచ్చారని తెలిసింది, అందుకని సరాసరి ఇక్కడికి వచ్చాను. బాగా జర్నీ చేసి వచ్చి బాగా అలసిపోయినట్టున్నారు. మీరు సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్ళిపోతే జెంట్స్ సెక్షన్ ఉంటది, అక్కడ చక్కగా స్నానం చేసి మంచి లుంగి ఓడ తీసుకుని కట్టుకుని రెస్ట్ తీసుకోండి. బాత్రూమ్ లో వేడి నీళ్ళు ఉన్నాయండి, స్కిట్ లో పంచులు ఉన్నాయండి, చన్నీళ్ళు బెటర్ అండి. చేసేస్తాను. ఏవే షాపింగ్ ఎంత వరకు వచ్చింది? చేరంచ్ వరకు వచ్చిందండి. కొంతకాలం తర్వాత నాన్నగారు వారు చూశాడండి, మా ఆవిడ షాపింగ్ చేస్తున్నది, మా అబ్బాయి కాన్వెంట్ నుంచి కాలేజీ కూడా వచ్చేసాడు. ఏవే ఇదే మన అబ్బాయి ఎంత పెద్దవాడు అయిపోయాడు. అంటే 3 సంవత్సరాలు అయిపోయింది ఆ షాపింగ్ లో. నాన్నగారు ఇవాళ నేను మొదటిసారి కాలేజ్కి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి. అంత నాదేముందిరా, అంకులు ఆశీర్వాదం తీసుకో. నాదేముందిరా, మీ ఎదురుగుండానే పెరిగాడు కదండి ఇక్కడ. ఓకే నాన్నగారు బాయ్. 2 ఏళ్ళలో వాడి ఇంటర్మీడియట్ పూర్తయిపోతుంది. ఏమండి 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ పూర్తయిపోద్ది, దాని షాపింగ్ మాత్రం పూర్తయ్యలేదు. సార్ అడగండి. ఏవే షాపింగ్ ఎంత వరకు వచ్చింది? అయిపోవచ్చిందండి. నాన్నగారు ఆగక్కడ, ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని పట్టుకుని ఇక్కడికి వస్తే లోపలికి రాణిస్తాను అనుకుంటున్నావా? ఈ అమ్మాయి నా క్లాస్మేట్, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్ళంటూ చేసుకుంటే తిననే చేసుకుంటాను. నోర్మై, రేపటి నుంచి ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో అడుగు పెట్టే అర్హత కోల్పోయావు. ఈ షాప్ లో షర్ట్ కాదు కదా, షర్ట్ బటన్ కూడా నీకు. షాపింగ్ కాంప్లెక్స్ నీదన్నా, పంపకాలు పెడతామంటే పంపకాలు పెడతామంటే
అంకుల్ ఒప్పుకోనాక నాదే ఉందరా నాదే ఉందరా నీ కొడుక నా కొడుకాడు ఏవే మన అబ్బాయి ఎవర్నో అమ్మాయిని తీసుకొచ్చాడు పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అమ్మాయి ఎలా ఉంది ఇంచుమించు లేడీ గెటప్ లాగే ఉంది నా పాలకే ఇచ్చి చేసేయండి అమ్మ చెప్పింది దండ్ల మార్చుకుసావండి నాదే ఉందరా అంకుల్ ఆశీర్వాదం తీసుకో ఒరే నాదే ఉందరా ఎంతసేపు నాదే ఉంది నాదే పైకి చెప్తుందో డైలాగులు నాదే ఉంది చెప్పు కొత్త జంట హనీమూన్ కెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్ లో మీ ఆవిడ సచ్చింది సెకండ్ ఫ్లోర్ లో మీ మాంగడ సచ్చాడు థర్డ్ ఫ్లోర్ కరెక్ట్ నాన్న అక్కడికి వెళ్లి హనీమూన్ చేసుకోండి థాంక్యూ అంకుల్ కొంతకాలం తర్వాత నాన్నగారు హా మీకు మనవరాలు పుట్టింది ఏవే మనకు లక్ష్మీదేవి పుట్టింది ఇక్కడ అయ్యే బాబాయ్ అచ్చం నా కొడుకు పోలికే ఒరే చూడకుండా చెప్తుందంట్రా చూసినా అదే చెప్పాలి కదండి ఇక్కడ దిష్టి కళ్ళు ఎక్కువగా ఉన్నాయి పాపం లోపలికి తీసుకెళ్ళాలి నన్ను పో ఉన్నట్టు పోడి దిష్టి కళ్ళా ఎక్కడ దాకా వచ్చిందో అడిగి సావు నువ్వు అడిగి సావు ఏడవకు ఏవే నీ షాపింగ్ ఎక్కడ దాకా వచ్చిందే వీడు ఏడ్చి చస్తున్నాడు ఇక్కడ అయిపోచ్చిందండి ఇంకొన్ని సంవత్సరాల తర్వాత అంతందా నీకేమన్నా నాన్నగారు మీకు ఉత్తరం వచ్చింది నాన్నగారు మీ ఆఫీస్ నుంచి మీకు రిటైర్మెంట్ ప్రకటించారు రిటైర్మెంట్ ఏవే షాపింగ్ అయ్యిందా ఆ అయిపోయింది అయిపోయిందంట అయిపోయిందా ఏవే షాపింగ్ ఏం చేశావు జాకెట్ ముక్క జాకెట్ ముక్క అరవై సంవత్సరాల షాపింగ్ చేసి జాకెట్ ముక్క అప్పట్లో వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఒక శారీ పెట్టారు మ్యాచింగ్ బ్లౌజ్ లేక ఇప్పుడు కొనుక్కుంది పిచ్చిది అది కదా పిచ్చిది మీ ఇద్దరు లోపలికి రాణించిన చూడు నేను పిచ్చోండి అవును బిల్లు ఎంత అయ్యింది బిల్లు కొని అవసరం నాయన మీరు వెళ్ళండి ఆషాఢం సేల్స్ పెట్టారండి మంచి మంచి డిస్కౌంట్లు ఉంటాయి కృష్ణ భగవాన్ సార్ బాగుంది రాఘవ గారు థ్యాంక్ యూ సార్ చాలా మంచి థాట్ షాప్ లోనే పిల్లడు పెరగటం పెద్దవాడు అవడం లవ్ చేయటం ఆయన అంత చాలా బాగా చేశారు రాఘవ గారు సూపర్బ్ గా అనిపించింది చాలా చాలా బాగా అనిపించింది ఇంతకీ ఎప్పుడు చెప్తున్నావు ఏం చెప్పడం మరా అసలు చెప్పుకోవడం లేదు రోజంతా తన్నే చూస్తుంటా పైగా ఆఫీసులు చాలదన్నట్టు క్యాబ్ ఎక్కి ఇంటి దాకా వెనకాలే వెళ్తాను కనీసం నోటీస్ కూడా చేయదు పో నేనేమన్నా ఒక్కసారి లేనా రోజు చేసేదే అది ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి